Hello friends, good morning. Welcome back to my channel. This is the video. If you like this video, please subscribe to the channel. Please subscribe to the channel. Please like the video. So, పిల్లల కోసం అని చెప్పేస్తే ఇక లేసి ఇంకా చకచక అంటే పైన వాళ్ళకి కావాల్సిన వంట పని అది వరకే చేస్తాను అన్నమాట సో అది చేసి వాళ్ళని అయితే పంపించిన తర్వాతకి ఇంకా నా మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ చేసిన సో పిల్లలు ఇద్దరిని అయితే పంపించింది అదంతా వీడియో తీరు ఎందుకంటే ఫుల్ హడావుడి లేటు పిల్లలతోనే వాళ్ళ సందర్లు ఎవరు బ్రష్ చేయరు రెడీ ఎవరు చాలా హంగమా ఉంటుంది కదా ఎవరికైనా కూడా సో ఆ టైంలో వీడియో షూట్ అంటే ఇంకా కెమెరాకి తగిలి వాళ్ళ కింద పడేస్తారు ఫోన్ అని చెప్పేసి ఇంకా పెట్టలేదన్నమాట వీడియో తీయలేదు సో ఇంకా వాళ్ళిద్దరిని పంపించిన తర్వాతకి నా కష్టాలు నా తిప్పలు నేను చేసే పని ఎలా ఉంటుందో సో చూపిద్దామని చెప్పేసి ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసిన అనమాట సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటంటే పాలు నైట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినాం అనమాట సో పొద్దున్న పిల్లల వరకు కొన్ని పాలు కాగబెట్టేసి వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా మిగతా పాలన్నీ అక్కడే ఉన్నాయి బాటిల్లో సో ఇంకా అవి తీసేసి అయితే పాలు కాగబెట్టడానికి ఒక గిన్నెలో పోసేసాను నెక్స్ట్ అక్కడ ఏంటవి అది ఏంటో ఫ్రెండ్స్ నాకు గుర్తులేదు యాక్చువల్గా ఈ వీడియో కూడా చాలా రోజులు అయిపోతుంది సంథింగ్ అదేదో వేస్టేజ్ అనుకుంటాను పిల్లలు అక్కడ పడేసి పొద్దున పిల్లలకి ఫ్రూట్స్ పెట్టిన తొక్కలో సంథింగ్ ఏదో అది పై డస్ట్బిన్ వేసి వచ్చాను ఇంకా ముందు పాలు కాగబెట్టేసిన తర్వాతకి ఇది ఏంటి హాల్లో పడుకుంటున్నాం ఎందుకంటే ఇది ఆ రోజు ఎందుకో సంథింగ్ హాల్లో పడుకున్నాం నేను సంజును నేను చెర్రీను ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంక మేము అందరం బెడ్రూమ్లోనే పడుకుంటున్నాము అయితే ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాతకి ఇక చూడండి మొత్తం బెడ్రూమ్లో ఎక్కడెక్కడే మొత్తం చిందర వందరగా ఎక్కడెక్కడే పడిపోయింది అనమాట సో ఇంకా నేను ఎలా చకచకగా చేసేసుకుంటాను అనేది ఇక చూపిద్దాం అనేసి అనుకున్నాను సో నేను ఇంతవరకు అయితే ఓన్లీ నేను టీ ఒకటే తాగాను అనమాట కనీసం టిఫిన్ గిఫిన్ ఏమి ఉండదండి కనీసం ఈ మధ్య హనీ వాటర్ అంటే లెమన్ వాటర్ కూడా తాగట్లేదు ఇంతకుముందు బాగా ఎక్కువ అలవాటు అయిపోయింది హనీ వాటర్ రోజు హాట్ వాటర్ తాగడం అసలు ఇప్పుడు అది కూడా లేదు తాగడం మానేసేసిన పూర్తిగా ఇంకా ఓన్లీ బ్రష్ చేసుకొని ఫస్ట్ అయితే బ్రష్ చేసుకొని నేను టీ తాగాలి టీ తాగిన తర్వాత ఏ పని అయినా ఏం అట్లా అలవాటు అయిపోయింది మా అమ్మ వాళ్ళు అట్లా అలవాటు చేసేది అనమాట సో ఇంకా ఫస్ట్ బ్రష్ చేసుకొని టీ తాగిన తర్వాతకి ఇంకా పని చేసేసుకుంటున్నాను అనమాట సో నేనైతే పిల్లలకంటే ముందే వాళ్ళు రెడీ చేయడానికంటే ముందు నేను టీ పెట్టేసుకుని టీ తాగిన తర్వాతకనే వాళ్ళని లేపి వాళ్ళకి కావాల్సింది అంత వంట చేసేసి ఇక వాళ్ళని రెడీ చేసి పంపించిన తర్వాతకి ఇంకా నా పని స్టార్ట్ చేస్తాను ఏంటి ఇక చూడండి మొత్తం వాళ్ళు బట్టలు కూడా చూడండి ఆ పైన కర్టన్స్ మొత్తం ఏటి అంటే చందరు వందరండి ఇల్లు మొత్తం గందరగోళం చేసిపోతారు పొద్దున్నే సేమ్ వాళ్ళ డాడీకి అదే టైం వీళ్ళకి అదే టైం అనమాట ఇంకా వాళ్ళ డాడీ వీళ్ళకంటే ముందే ఇంకా 7:30 7:00 వెళ్ళిపోతాడు ఒక రోజు అయితే ఇద్దరికి ఒకే టైం కాబట్టి మొత్తం టవల్స్ తుడుచుకొని అక్కడ టవల్స్ పడేస్తారు ఎంత కంగారులో సాక్స్లో అక్కడ దీపై ఒక సాక్స్ తీసి అక్కడ వేస్తారు వాళ్ళు మామూలు కంగారు చేయరు ఫ్రెండ్స్ అంత హడావుడు చేసి నన్ను చిందరవందరు చేసి ఇంట్లోనేగా ఏం చేస్తావు చేసుకో అన్నట్టుగా వదిలేసి వెళ్ళిపోతారు అనమాట ఇంకా సరేలే అని వాళ్ళు వెళ్ళిన తర్వాతకి అవి నైట్ 9 గిన్నెలు అనమాట ఇంకా అవన్నీ అక్కడెక్కడ సర్దేసేసి మళ్ళీ మిగతా గిన్నెలన్నీ చూడండి అక్కడ బ్లాక్ టబ్లో ఉన్నాయి అవే కాదు ఇంకా వస్తూ ఉంటాయి ఇప్పుడు పిల్లలకి ప్రిపేర్ చేసిన వంట కర్రీస్ అన్నీ కూడా మళ్ళీ అటు ఇంకున్నాయి అక్కడ ఇప్పుడు దోశ పిండి అవన్నీ ఉన్నాయి అనమాట అక్కడ కనిపిస్తున్నాయి కదా గిన్నెలో నేను టిఫిన్ ఏదో ఒకటి వేసుకొని తిన్నాక ఇంకా అవి కూడా కడిగేస్తాను
మళ్ళీ ఆ రోజు ఏంటో తలనొప్పిగా ఉందని బిగ్ బాస్ షో చూస్తా కొంచెం మళ్ళీ టీ తాగాలనిపించింది అనమాట. కొంచెం టీ పెట్టేసుకొని మళ్ళీ తాగేసాను అనమాట. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ షో వస్తున్నాను, సో మళ్ళీ బిగ్ బాస్ అయిపోయాక పని స్టార్ట్ చేసుకోవచ్చులే అని బిగ్ బాస్ చూసిన తర్వాతకి ఇందులోప ఇంకా తలకి బిగ్ బాస్ చూస్తా అది ఇందులోకి ఈ మధ్య హిందులోకి హెయిర్ ఆయిల్ వాడుతున్నాను. ప్లస్ జుట్టు చూడండి ఎంత దారుణం అయిపోయిందని మీరు లాస్ట్ వీడియో ప్రీవియస్ వీడియోస్ చూడండి అది జుట్టు అండి. అసలు షార్ట్గా ఉన్నా చాలా బాగుండేది. అసలు ఇప్పుడు తోక అయిపోయింది ఫ్రెండ్స్. అసలు నా జుట్టు చూసి నేనే నమ్మలేక అందరూ జుట్టు కట్ చేసావు జుట్టు కట్ చేసావు అంటున్నారు. అసలు నేను జుట్టే కట్ చేయలేదు. సో ఇది ఎందుకు ఇట్లా అయిందో అర్థం కావట్లేదు. పైన మాత్రం ఇప్పుడే మొత్తం హెయిర్ గ్రోత్ అయితే వస్తుంది కానీ ఇంకా పెరగడం లేదు. అది ఎప్పుడు పెరిగిద్దో ఏందో నా జుట్టు. కనీసం నాకు ఎంత పెద్ద జుట్టు లేకపోయినా చిన్న జుట్టు అయినా చాలా స్వీట్గా బాగుండేది. సో ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందంత అంత చిన్న జుట్టుకి కూడా జిస్ట్ తగిలిందా ఏమో నాకు అర్థం కాలేదు. సో కిచెన్లో మొత్తం కిచెన్ కౌంటర్ టాపు అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక సో అదంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ సింక్లో తోమట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఏ కొన్ని ఉన్నప్పుడే తోమేస్తున్నాను. ఇవేంటంటే నైట్ గిన్నెలు ప్లస్ ఇప్పుడు మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత టిఫిన్ తాగినాయి టీ చేసినాయి అన్నీ ఉంటాయి కదా గిన్నెలు. సో ఇంకా ఆ గిన్నెలు ఇవన్నీ కూడా ఆ సింక్లో తోమాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. సో అందుకని నేను ఆ సింక్లో ఎందుకు లే కావాలనేసి ఆ సింక్లో తోమకుండా అవన్నీ తీసిపోయి టబ్బులు వేసి బయటపడేసిన అనమాట. అక్కడ ఏంటంటే పిల్లలకి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అనమాట. ప్లస్ అక్కడ ఏంటంటే అది అక్కడ బౌల్ కనిపిస్తుంది కదా దాంట్లో కూడా బాదంపప్పు నానబెట్టేసిన పిల్లల కోసం అని చెప్పేసి నేను కూడా తింటాను అనుకోండి. ఈ మధ్య నేను కూడా తింటున్నాను జుట్టు మరి దారుణం అయిపోయిందని. అసలు అయితే ఎక్కువ ఇష్టం ఉండదు తినను కాకపోతే ఈ మధ్య తింటున్నాను నేను కూడాను. అది పల్లీలు అండి, పల్లీలు మొత్తం చీమలు పట్టేసినాయని అవి తీసుకుపోయి డాబా పైన ఎండ పెట్టేసి వచ్చినాయి అనమాట. కొంచెం ఎండ వస్తుంది చూసారు కదా మీరు అంతకుముందు నుంచి ఫుల్ వర్షం ఇంట్లో అన్నీ అంటే నేను అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టినండి పప్పులు అన్నీ ఎందుకలే ఏవైనా ఖరాబ్ అయ్యే కూరగాయలు అలాంటివి మాత్రమే ఫ్రిడ్జ్లో పెడతాను. కానీ ఇంకా ఈ వర్షానికి అంతా పురుగు పట్టేస్తుందని కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎండ వచ్చిందని ఇంకా వాటిని అయితే పైన ఎండ పెట్టేసి వచ్చిన తర్వాత ఇక మొత్తం పక్క సర్దేసిన ఇంకా బెడ్రూమ్ అంతా ఇల్లులంతా కూడా ఉచ్చేసాను. ఇంకా మిగతా ఏంటంటే బయట గిన్నెలు ఉన్నాయి కదా సో ఇంకా ఆ గిన్నెలు కడిగేసేసి నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తే సో ఇప్పటిదో టాస్క్ కంప్లీట్ అయ్యింది అనమాట. అప్పటికి 12:30 అవుతుంది ఎందుకంటే ఇక చిన్నగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నా రొటీన్ ఎలా ఉంటుందో చూపించాను కదా. సో పిల్లలిద్దరు వెళ్ళిన తర్వాతకి ఇంకా కంగారు కంగారుగా నా పని అయితే చేసుకుంటూ ఉంటాను. సో సింపుల్గా అయితే ఈరోజు వీడియో ఇలా ఉందన్నమాట. సో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ప్లీజ్ అండి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ప్రతి హౌస్ వైఫ్ కష్టాలు ఇలానే ఉంటాయి నాకు తెలుసు. నా కష్టాన్ని కూడా మీరు అర్థం చేసుకొని నా కోసం ఒక లైక్ చేస్తారనేసి అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.